హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో పచ్చి అరటికాయలతోటి బజ్జీలు వేస్తున్నాను. దానికోసం ముందుగా కొద్దిగా శనగపిండి తీసుకొని అందులో ఒక స్పూను పసుపు, సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసి కొన్ని వాటర్ వేసి పిండిని బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. మనం పిండిని బజ్జీల కోసం ఎలా కలుపుతామో అలాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా వాము నలిపేసి వేసి కొద్దిగా వంట సోడా కూడా వేయాలి. పిండిని బాగా కలపాలి. ఇలాగా మరీ పలచగా లేకుండా పిండి, మరీ గట్టిగా లేకుండా మీడియంలో కలుపుకోవాలి. అరటికాయల్ని పైన తోల్ని పీల్ చేసేసి ఇలాగా పొడవుగా కట్ చేశాను. రౌండ్గా కట్ చేయకుండా ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వీటిని ఈ పిండిలో ఇలాగా ముంచేసి వేడి అయిన ఆయిల్లో వేసి ఈ బజ్జీల్ని బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, బజ్జీల్లాగా వచ్చాయి. ఎప్పుడు రౌండ్గా కట్ చేయకుండా అరటికాయలని ఇలాగా పొడవుగా కట్ చేసి ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటాయి కూడా ఈ బజ్జీలు. మిగతా అరటికాయ ముక్కల్ని కూడా ఇలాగే పిండిలో అద్దేసి ఇది ఉండేలాగా ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినాయి. వీటి మీద కొద్దిగా చాట్ మసాలా చల్లేసి ఇలాగ చట్నీతోటి కానీ టమాటా కెచప్ తోటి ఉల్లిపాయలు వేసి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.